like a Hellcat. Back to our 7 Dream Tips. Andar ela unnaru baunnara nen baunnanu stay home stay safe andar baunnandi ippudu entappa coconut oil pettukoni kuchunde anukuntunara inke em undandi mana problems manam maatladukapothe evaru telustundi cheppandi rojantha nilabadtam లేచినప్పటి నుంచి పడుకునే వరకు పరిగెడుతూ ఉంటాం. మనల్ని అసలు మనం కేర్ చేసుకోము. మన కాళ్ళు అయితే గుంజుతుంటాయి, కాసేపు కూర్చో కాళ్ళు నొప్పి అంటూ ఉంటామా. అన్ని వర్క్స్ చేసేస్తాం, తర్వాత వచ్చి పడుకున్నప్పుడు బా భయంకరంగా ఉంటుంది కాళ్ళు నొప్పులు కదా. సో ఇవాళ నేను మీకు ఫుట్ మసాజ్ చెప్తున్నా, చాలా ఈజీ అండ్ ఎఫెక్టివ్గా ఉండడం చెప్తాను, అలా చేసుకుందాము ఓకేనా. ఎలా చేయాలో చూపెడదామని చెప్పి కూర్చున్నానమాట ఓకేనా. ఇంకేం లేదు, వీడియోలోకి వెళ్ళిపోదురామా. ఇప్పుడు చూడండి, అసలు నార్మల్గా ఫుట్ మసాజ్కి ఫస్ట్ మీకు రిలాక్సేషన్ కావాలి, ఇలా ఉండాలి అనుకుంటే మీరేం చేయాలంటే ఫస్ట్ హాట్ వాటర్ పట్టుకోండి, టబ్లోకి పట్టుకొని ఒక హాఫ్ వరకు. అందులో ఒక లెమన్ లేదా హాఫ్ లెమన్ కట్ చేసి స్క్వీజ్ చేసి ఆ పీల్ కూడా అందులోకి వేసేసేయండి. వేసేసి మళ్ళీ మీరు అందులో కొంచెం రాళ్ళు ఉప్పేసేయండి, కళ్ళు వేసేసి అందులో మీ కాలు పెట్టేసేయండి. ఒక 20 మినిట్స్ కంపల్సరీ పెట్టాలి. అప్పుడు మనకి ప్రతి నర్వ్ వచ్చి కాల్లో నుంచి స్టార్ట్ అవుతుంది, కాల్లోకి వచ్చి అనమాట. మన బాడీలో అన్ని నర్వ్స్ కాలుకి ఉంటుందన్నమాట. 15,000 నర్వ్స్ ఉంటాయంటండి కాల్లో. నేను చాలా ఆశ్చర్యపోయాను ఇవన్నీ చూసి. అండ్ దీంట్లో ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క ఆర్గన్కి లింక్ ఉంటుందండి. మళ్ళీ అరికాల్లోనే మనకి మొత్తం ఉందన్నమాట, అంటే మన బాడీ వెయిట్ మొత్తము కాలు మీద పడుతుంది కదా. మనం మార్నింగ్ నుంచి చాలా హరి బరిగా వెళ్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, మన కాళ్ళు లాగేస్తూ ఉంటాయి కదా. సో దానికి ఒక్క రిలాక్సేషన్ ఇవ్వాలండి, తప్పకుండా ఇవ్వాలి, లేకపోతే చాలా కష్టమైపోతుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే జస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకోండి చాలు. నేనేం డైలీ చేయమని చెప్పలేదు, నేను చేసుకొని మీకు చెప్తున్నాను కానీ నేను చేసుకొని పెట్టినాం. కానీ ఇది చూసిన తర్వాత మర్చిపోవాలి అని నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేను చేసుకుంటూ మీకు కూడా చెప్దామని చెప్పి ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీతోనే కదా షేర్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా నా సబ్స్క్రైబర్స్ చెప్దాము, వాళ్ళకి ఒక మంచి విషయమే కదా అని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను అంతేండి, ఇంకేం లేదు. ఇప్పుడు మనము ఏముందో ఒక 3 డ్రాప్స్ తీసుకుంటాం, ఎక్కువ తీసుకొని చూడండి చాలు. కోకోనట్ ఆయిల్ తీసుకోండి, లేదా మీ దగ్గర ఏమన్నా ఇది ఉంటే కూడా మీరు నువ్వుల నూనె ఉంటే వేసుకోండి. లేదంటే మనం కిచెన్లో యూజ్ చేసుకుంటాం కదా, ఆయిల్ అయినా పర్లేదు, ఏదో ఒక ఆయిల్ అండి. ఇలా ఫస్ట్ అప్లై చేసేసేయండి లెగ్స్కి. జస్ట్ 3 డ్రాప్స్ చాలండి, 3 to 2 డ్రాప్స్ చాలు. దాన్ని ఇలా చేసేసి ఫస్ట్ అప్లై చేసేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చి బ్రెయిన్ అంటండి. మనకి బొటన వేలు ఉంది కదా, ఇది బ్రెయిన్ని సరిచేస్తుంది. ఇలా లైట్గా ఇలా ప్రెస్ చేయండి, లేదు ఎలా మీకు ఎలా అనిపిస్తే అలా దాన్ని కాసేపు ప్రెస్ చేయండి. ఈ ఫింగర్స్ అన్నీ వచ్చేసి నోస్కి సంబంధించిందంట, ఈ ఫింగర్స్ ఈ టిప్స్ ఉంటాయి కదా ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ ఉంది కదా ఈ పార్ట్ కూడా నోస్ అండి, నోస్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా ఈ ఈ ప్లేస్, దీనికి ఇది మెడలాగా కదా. ఇక్కడ మనం రబ్ చేస్తే మనకి గొంతులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, మెడలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా రెక్టిఫై అవుతుందంట. ఇది ఇక్కడ మెడ దగ్గర అనమాట, ఇట్లా చేసుకోవాలి. మళ్ళీ కాసేపు ఇలా చేసుకోండి, మళ్ళీ పిడికిలు బిగించుకుంటాం కదా మనము, బిగించుకుని ఇదిగో ఇలా రబ్ చేయండి. ఇలా చేసుకున్నారంటే హాయిగా ఉంటుంది, ఒక రిలాక్సేషన్ వస్తుంది, ఆ నర్వ్స్ అన్నీ కొంచెం యాక్టివేట్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఒక 5 మినిట్స్ అండి, 5 to 10 మినిట్స్ అలా టీవీ చూస్తూ ఉంటారు. టీవీ చూస్తున్నప్పుడు లేదా ఫోన్ చూస్తూ ఉంటారు, ఫోన్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు. నైట్ లోపల మనకి ఎవరో ఒకరు ఫోన్ చేసి తిన్నావా ఉన్నావా పడుకున్నావా అమ్మా నాన్న ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఇది చేసేసేయండి ఓకేనా. దీనికంటూ స్పెసిఫిక్గా నేను టైం చెప్పట్లేదు మీకు, అలా చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చి చూడండి, ఈ పార్ట్ వచ్చేసి మనకి హార్ట్ అన్నమాట.
హార్ట్ కి సంబంధించింది. మళ్ళీ ఈ ప్లేసెస్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్, అండ్ ఇక్కడ వచ్చి మనకి లంగ్స్ అన్నమాట. ఇట్లా ప్రతి ఆర్గాన్కి మన కాళ్ళలో నర్వ్స్ ఉన్నాయండి, నర్వ్స్కి ఆర్గాన్స్కి లింక్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనము ఇలా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మనం చేసుకుంటే మనకి బాగా రెడీగా ఉంటుంది. ఓకేనా, మనం ముందు బాగుంటే, మనం ఫిట్గా ఉంటే మన ఫ్యామిలీని మనం చూసుకోవచ్చు. చూడండి, మీరు ఇది రాసే లోపలే ఇంకిపోయింది అన్నమాట. సో నేను అందుకే మళ్ళీ అప్లై చేస్తున్నాను. నైట్ ఇంకా రాసేసుకుని పడుకునేస్తాం కదా, సో ఇది వెంటనే అబ్జర్బ్ అయిపోతుంది, ఏం కాదు. అలాగే మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను మీకు, హీట్ బాడీ వాళ్ళు, కూల్ బాడీ వాళ్ళకి ఓకే వీక్లీ వన్స్ అలా చేసుకోండి. హీట్ బాడీ అనుకోండి, వాళ్ళకి ఆముదం ఉంది కదా, హీట్ ఎక్కువైపోయిందంటే బాడీ, ఆముదాన్ని తీసుకొని అరికాల్లో పూసుకొని బాగా రుద్దేసేయండి. ఇలా ఇలా ఫాస్ట్గా రుద్దేసేయండి. రుద్దేసి మళ్ళీ మీ గోర్లు ఉంటాయి కదా, గోర్లకి అలా పూసేసేయండి ఆముదం. పూసేసి మళ్ళీ ఇక్కడ పగుళ్ళు వస్తాయి మనకి, దానికి కూడా మీరు ఆముదం వాడచ్చు అనమాట. ఓకేనా, క్యాస్టర్ ఆయిల్ వాడచ్చు. అది రాసేసి నైట్ పడుకునేసారంటే మార్నింగ్ లోపల బాడీ హీట్ కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి పగుళ్ళు ఏమన్నా ఉన్నా, ఎట్లా మన దగ్గర దీన్ని ఏమంటారు, ఇప్పుడు మాయిశ్చరైజర్గా ఉండాలంటారు స్కిన్, అలాంటప్పుడు మనకి డ్రై అవ్వకుండా ఉండాలి కదా, డ్రై అవ్వకుండా కూడా ఉంటుందన్నమాట. నైట్లో మీరు ఇలా చేసుకుంటే, ఇది ఇలా అన్నా చెయ్యండి, ఇలా అన్నా చెయ్యండి, ఇలా రుద్దుకోండి, ఇలా అన్నా చెయ్యండి, బాగా ఇలా పిడికిలు పట్టేసి చూడండి, ఇలా పిడికిలు పట్టేసి ఇలా ఇలా చెయ్యండి. ఇలా అన్ని ఫింగర్స్ని, ఈచ్ అండ్ ఎవ్రీ ఫింగర్కి రిలాక్సేషన్ ఇవ్వండి. ఒక 5 to 10 minutes ఇచ్చేసి మళ్ళీ పడుకున్నారంటే ఇంకా అంతే, స్వర్గానికి వెళ్ళినట్టుంటుంది అనమాట. సో మన ప్రాబ్లమ్స్, మన టెన్షన్స్ మొత్తం వెళ్ళిపోతుంది. హ్యాపీగా రిలాక్స్డ్గా మనము, మన నర్వ్స్ బాగా రిలాక్స్ అవుతుందన్నమాట. సో పడుకోవచ్చు అంతే. ఫస్ట్ మీరు ఆ హాట్ వాటర్లో మాత్రం అది చేస్తూ ఉండండి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. మన బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ కూడా రిలాక్స్ అవుతుందంటండి, కాల్ మనం అట్లా హాట్ వాటర్లో పెట్టుకొని చేసుకుంటే. సో ఇదండి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఓకేనా, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరు చెప్పేయండి, మీరే ఫోన్స్ తీసుకొని టక టక టకం అని చెప్పి సబ్స్క్రైబ్ చేయించేసేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్లో పెట్టేయండి నా లింక్ని, నా ఛానల్ లింక్ని. తప్పకుండా నన్ను మీరందరూ సపోర్ట్ చేయండి, నేను గెలవాలనుకుంటున్నాను, నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీరే గెలిపించాలి. ఓకే, బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.